చేయడం ఎలా? ఫస్ట్ బాణ అది కుక్కరు స్టవ్ పైన పెట్టుకొని దాల్చిన చెక్క, ధనియాలు, సోంపు అన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు అన్నీ మీడియంలో ఫ్రై చేసుకోవాలి. మిరియాలు వేసుకొని బాగా అలా కలుపుకుంటూ ఫ్రై చేసి స్మెల్ వస్తుంది మనకు, ఒక టేస్ట్ మంచి స్మెల్ అప్పుడు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని అవి ఫ్రై అయినాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేయాలి. అవి వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు వేగేలోపు మనం మసాలా పౌడర్ రెడీ చేసుకోవాలి. వేయించుకున్నాం మిక్సీ వేసుకొని దాంట్లో ఎండు కొబ్బరి తెల్లగడ్డలు వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ వేగేలోపు ఈ రెండు చేసుకొని పెట్టుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూరలో వేసుకోవాలి. అది బాగా రోస్ట్ అవ్వాలి. రోస్ట్ అయినాక పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఉప్పు, ఇప్పుడు కారం అలా కలుపుకొని తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఎక్కువసేపు వండకూడదు, లేదంటే మాడిపోతుంది. త్వరగా కలిపేసి మటన్ వేసేయడమే. ఎక్కువ తిప్పు మటన్ వేసి బాగా కొంచెం హైలో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. దానిలో మటన్లో వాటర్ వస్తూ ఉంటుంది, మనం కలుపుకుంటూ ఉండాలి. అలా మూత పెట్టి కొంచెం ఉంచి మీడియంలో పెట్టుకోవాలి అంట. మళ్ళీ మూత తీసి అడుగు అంటకుండా చూసుకోవాలి. అలా అడుగు అంటకుండా చూసుకోవాలి. దానిలో నీళ్ళు వస్తాయి మూత పెట్టంగానే. అలా వాటర్ వస్తుంటాయి అన్నమాట. ఆ వాటర్ బాగా ఆవిరవ్వాలి. ఆవిరయ్యాక సిమ్ మూత పెట్టాలి. మూత పెట్టి ఒక విజిల్ రావాలి. విజిల్ వచ్చింది, ఆఫ్ చేశాం. ఆవిరిపోయిందో లేదో చూసుకొని మొత్త తీయాలి. మొత్త తీస్తే అలా అయి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని వాటర్ పోసుకోవాలి. అలా వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఒక కొంచెం బాయిల్ వచ్చే వరకు చూసుకొని మసాలా వేయాలి. మటన్ కదా, కొంచెం ఎక్కువసేపే ఉడకేయాల్సి వస్తుంది. త్వరగా ఉడకదు మటన్, కొంచెం ముదురుగా ఉంది మటన్. అందుకని 2 విజిల్, మళ్ళా 3 విజిల్ పెట్టాను.
ఉడికింది అని చెప్పాను కదా, ఇట్లా ఉడికినప్పుడు మసాలా వేసుకోవాలి. అలా బబుల్ బబుల్ వస్తుంటాయి. మసాలా వేసుకొని మూత పెట్టేసి ఒక విజిల్ రానివ్వాలి. ఇది వెజిటేబుల్ బిర్యానీలోకి బాగుంటుంది. పూరి, చపాతి, పరోటా అన్నింటిలోకి బాగుంటుంది. స్టవ్ ఆపే, ఒక విజిల్ వచ్చింది, స్టవ్ ఆపేసా. ప్రెజర్ పోయింది చూశాను, తీసి ఉడికింది లేనిది చూసుకుంటా. అలా ఆయిల్ అంతా పైకి వస్తే ఉడికినట్లే మనకి. మేము కొంచెం పూరీలో కానీ కొంచెం వాటర్ ఎక్కువ వేసి గ్రేవీ ఎక్కువ చేసుకున్నాము. మీ ఇష్టం, వాటర్ తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు వాటర్ అంతే. అలా అనగానే తెలుస్తుంది మనకి ఉడికింది లేనిది, కాలుతుంది. అందుకని అలా పట్టుకున్నాను నేను. అంతే, మటన్ కర్రీ రెడీ విత్ పూరి. సర్వ్ చేసుకుంటే పూరి మటన్ కర్రీ వేడివేడిగా బాగుంటుంది.